मीट दी पीपल कार्यक्रम स्वागत राजमंड्री अर्बन असेंबली स्थानानिकी कांग्रेस अभ्यर्थि पोटी वासन शेट्टी गंगाधरराव गारु प्रस्तुतम मन स्टूडियो लाइव कार्यक्रम में प्रजल तो ने आये माटा की फोन इन पेटा इकडनी अटे राजमंड्री प्रजल तन तो सन्नीहित संबंध प्रजल की यह रक प्रजासेव चेयरने उदेश अदे विधा गत जगह संघटन अनेक अंशाल संबंधी मन तो माटा वासन शेट्टी गंगाधरराव गारी चानल तरफ साधारण स्वागत पलकू आल दि बेस्ट गंगाधर गारू चल की अभिप्रायाल मुख्य राजमंड्री अर्बन नीचे कांग्रेस पार्टी अभ्यर्थि टिकट इच्छी सामान्युडि चट्टसभा की पंपिंचंडि अने निनादं तो प्रजल्लोकि वेल्तुन्नारु एट्ला उंदि स्पंदन चला बागुंदंडि स्वातंत्र्यं वच्चिन तर्वात इप्पटिवरकु इटुवंटि संघटन मरि कांग्रेस पार्टी ई राजमंड्रि सीटुनि इव्वटमने जरगल ई सामाजिक वर्गानिकि मुख्यंगा ई सामाजिक वर्गानिकि चेंदिनटुवंटि नेनु గత 30 సంవత్సరాలుగా ఈ పార్టీ జెండా ఒకవైపైతే కార్మిక సంఘాల ప్రతినిధిగా కార్మిక సంఘాల యొక్క జెండాని మరో భుజం మీద వేసుకుని నడుస్తున్నటువంటి చరిత్రను ఆధారం చేసుకుని ఇవాల ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు సీటును కేటాయించడం జరిగింది. ఇవాల సామాన్యుడైనటువంటి ఒక మధ్య తరగతి కుటుంబీకుని ఇవాల శాసనసభకు పంపించండి అనేటువంటి నినాదం ప్రజల్లో బాగా హత్తుకుంది. కారణం ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి మిగతా వారు కోటీశ్వరులు కావటం, ధనవంతులు కావటం. ధనవంతుడికి బీదవాడికి మధ్య ఉన్నటువంటి పోరాటంలో సాధారణ మానవుల యొక్క సాధక బాధకాలు సాధారణమైనటువంటి సామాజిక మధ్యతరగతి కుటుంబీకుడికి తెలుస్తది అనేటువంటి ఒక విధంగా ప్రజల్లో ఒక అంతే అంతకు ముందు నుంచి అట్టడుగునున్నటువంటి వర్గాలు ఏదైతే రిక్షా కార్మికులు ఉన్నారు, అలాగే ఆటో కార్మికులు ఉన్నారు, అలాగే వస్త్ర కార్మికులు ఉన్నారు, అలాగే ఏదైతే మరి హోటల్లో పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు, వాళ్ళతో మనకి ఎక్కువ సంబంధ బాంధవ్యాలు నడవటం వల్ల వాళ్ళతో మేము మమేకం అవ్వటం వల్ల వాళ్ళతో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వాడిగా ఇవాళ మధ్యతరగతి కుటుంబీకుడిగా నేను ప్రజల్లోకి వెళ్ళటం ద్వారా వాళ్ళు మనల్ని ఎక్కడైనా పిలవగలము అన్న రా అన్న అంటే నువ్వు వస్తావన్నా అని చెప్పేసి అనేటువంటి ఏదైతే ధైర్యం ఇచ్చారో మొట్టమొదట అయితే నేను కొంచెం భయపడ్డాను, కానీ తర్వాత చాలా ధైర్యం వచ్చింది. ఇవాళ 1x1 నేను జీరో స్థానంలో ఉన్నటువంటి నేను 1x1 ఒక్కొక్క మెట్టు మరి ప్రజల మనల్ని పొందడానికి వాళ్ళకి హత్తుకుంటానికి కావాల్సినటువంటిది ఏదైతే ఉందో ఆ విధంగా నేను వెళ్తున్నాను ప్రచారం. ప్రధానంగా మిగిలిన అభ్యర్థులతో పోలిస్తే అంటే ధనం విషయంలో కానీ వీటి విషయంలో అన్నిట్లో వెనకబడినప్పుడు ఉన్నప్పటికీ కూడా ప్రచారంలో విభిన్న శైలిని అనుసరించడానికి కారణం ఏంటంటే మీ వే ఆఫ్ ఫంక్షనింగ్ అంతా కూడా చాలా తేడాగా ఉంది. ఇటు బస్సుల్లో ప్రయాణికులు కలుసుకోవడం కానీ ఆటోల్లో ప్రయాణికులతో మాట్లాడడం, ఈ జనంలోకి వెళ్ళడం, షాపుల్లోకి వెళ్ళడం, విభిన్నంగా మీరు ప్రచార శైలిని అంతా కూడా చేయడం కనిపిస్తుంది. నెక్స్ట్ 36 ఏళ్ళుగా దాదాపు 3.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో మమ్మకమైన మీరు జక్కంపూడి రామమోహన్ రావు గారితో కానీ గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కానీ వీళ్ళందరితో కూడా ప్రయాణించిన సందర్భం ఉంది. కాంగ్రెస్ విజయంలోనూ పరాజయంలోనూ అన్నిట్లోనూ మీకు పాల్పంచుకున్న సందర్భం ఉంది. ఆ అనుభవాలు ఎలా పనిచేస్తున్నాయి? ఈ ఎలక్షన్ని మీరు వన్ మ్యాన్ షోగా ఒక్కరే పోరాటానికి దిగి ఇదంతా కూడా చేస్తున్నారు, చాలామంది ఇంకా కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా మీకు తోడ్పాటు అందిస్తున్నప్పటికీ మీరు ఏ విధమైన రూట్లో వెళ్ళి వీళ్ళని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు? ఫస్ట్ నేనేంటో చెప్పాలి. నేను ఒక కానిస్టేబుల్ కొడుకును. మా నాన్నగారు కానిస్టేబుల్, మా పెదనాన్నగారు, మా తాత, ముత్తాత అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళే. అంటే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఆ రోజు నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి విషయం నాకు తెలుసు. ఇవాళ నేను ఒక సాధారణ బస్ కండక్టర్ గాను అలాగే ఒక ఆటో డ్రైవర్ గాను ఉన్నప్పుడు మరి అక్కడ ఏ రకమైనటువంటి ప్రచారం జరిగితే వాళ్ళకి నేను హత్తుకుంటాననేది మరి నాకు బాగా తెలుసు. మా గురువు జక్కంపూడి రామమోహన్ రావు గారు చెప్పక తప్పదు. ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి శైలే నా దగ్గర ఉంది. ఆయన విభిన్నమైనటువంటి తరహాల్లో ఆయన ప్రచారం కొనసాగించడానికి కూడా మరి ఆయనతో పాటు నేను ప్రయాణం చేసినప్పుడు మరి ఆ ఆలోచనలు అవి కూడా నాకు ఇప్పటివరకు కూడా ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి.
ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ప్రత్యక్షం అవటమే మరి ఏదైనా నాయకుడికి కావాల్సింది. ఆ సమస్యని మన దగ్గర రప్పించుకుని మనం పరిష్కారం చేయటం కాకుండా అక్కడికి వెళ్ళి పరిష్కారం చేయటంలోనే ఒక ఆనందం ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే నిజంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో నాకున్నటువంటి 28 సంవత్సరాల అనుభవం ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇవాళ క్లిష్ట దశలో ఉన్నప్పుడు ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నానో ఇప్పుడు నేను దానికి కారణం నా జక్కంపూడి రామ్మోహన్ రావు గారని చెప్పక తప్పదు. మంచైనా చెడ్డైనా ఒక విషయాన్ని మనం పరిగణలో తీసుకుంటే ఆ సమస్యని పరిష్కరించిన తర్వాతే వెనక్కి తిరిగి వెళ్ళటం అనేది ఆయన నేర్పిన విద్య. ఇవాళ నేను కూడా చేస్తున్నది అదే. ఎక్కడైనా ఎప్పుడైనా సరే సమస్య అక్కడ ఉంది అనుకుంటే అక్కడ వెళ్ళటం పరిష్కారం చేయటం, అక్కడ కానిటువంటి పరిస్థితుల్లో అది ఎలా చేయాలో మరి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని వెళ్ళటం అనేది మరి ఆయన దగ్గర నేర్చుకున్నదే. అలాగే పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క ఆలోచన ధోరణి గంగాధర్ కంగారు పడుకు చాలాసార్లు చాలా సందర్భాల్లో అరుణ్ కుమార్ గారు రామ్మోహన్ రావు గారిని తన దూకుడికి కళ్ళు వేస్తూ ఉండేవారు. ఎప్పుడు ఎక్కడ అంటే ఆ సబ్జెక్టు పై స్థాయిలోకి వెళ్ళిపోతుంది బరస్ట్ అయిపోతుంది అనేటువంటి సమయంలో తన చాకచక్యంతో చేసేటువంటిది అరుణ్ కుమార్ గారు చేసేవారు. ఆ అరుణ్ కుమార్ గారి శిష్యుడిగా నాకు కూడా ఇవాళ కొంతకాలం మొట్టమొదటైతే నేను చాలా స్పీడ్గా ఉన్నాను. ఆయనతో ఉన్నటువంటి అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో ఉన్నటువంటి అన్ని కేసుల్లోనూ కూడా నేను ముద్దాయిగానే ఉన్నాను, జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆయన ఆలోచన ధోరణులు ఈయన యొక్క స్పీడ్ని నేను తీసుకున్నాను. ఆ ఆలోచన ధోరణితోనే ఇవాళ ఏదైనా సమస్య వచ్చిందంటే ఇవాళ నాకు గాడ్ ఫాదర్స్ లేరు. ఆయన చనిపోయారు, ఈయన వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. మరి ఈ పరిస్థితుల్లో నాకున్నది ఏమిటి అని అంటే హైదరాబాద్లోనూ గాడ్ ఫాదర్స్ లేరు, ఢిల్లీలోనూ నాకు గాడ్ ఫాదర్స్ లేరు. ఇవాళ నా అంతటి నేనుగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది, నా అంతటి నేనుగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సమస్యని జటిలం కాకుండా పరిష్కారం చేసేటువంటి దిశలో ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందువల్లనే ఆచితూచి ఏదైతే సామాన్యుడు మధ్యతరగతి కుటుంబీకుని శాసనసభకు పంపించాలని చెప్పేసరి నేను ఏదైతే ఒక స్లోగన్ తీసుకుని వెళ్తున్నానో అది అందరిలోనూ ఆకట్టుకుంటుంది. అందరికీ నేను బాగా చిరపరుచుతున్నాయి ఉన్నాను. దరిదాపు 36 సంవత్సరాల పాటు ఈ రాజమండ్రిలో అనేక ఉద్యమాల్లో నేను పాల్గొన్నాను కాబట్టి, అనేక సమస్యల్లో నేను ఉన్నాను కాబట్టి, ప్రతి ఒక్కరికి నేను పరిచయం కాబట్టి వాళ్ళందరూ నన్ను మరి జెండా పట్టుకుని అంటే ఈ క్లిష్ట సమయంలో నువ్వు జెండా పట్టుకుని నడుస్తున్నావు అంటే శభాష్ అన్న నీకోసమైనా నేను ఓటు వేయాలనేటువంటి ఒక భరోసా కార్యకర్తల్లోనూ అట్లోనూ కనిపిస్తుంది. నాకు అదే ధైర్యం సార్. ఇప్పుడు అంటే మీ ప్రయాణం విభిన్నంగా సాగుతుంది, ఇందులో అనేక ఆటంకాలు ఉంటాయి, ఎలక్షన్స్ అన్నవి చాలా డిఫరెంట్గా జరుగుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ మేరకు ఇప్పుడు వ్యతిరేకత బాగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఏ విధంగా వాళ్ళకి నచ్చ చెప్తున్నారు? కాంగ్రెస్కి ఒక పటిష్టమైన ఓటు బ్యాంక్ చాలా కాలంగా మన దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యంగా రాజమండ్రిలో గత నుంచి వస్తున్న సందర్భం ఉంది. ఇటువైపు స్ప్రెడ్ అయిపోయింది, ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయింది ఓట్ బ్యాంక్ అనుకున్న నేపథ్యంలో తిరిగి ఆ ఓట్ బ్యాంకును సాధించడానికి మీరు అనుసరిస్తున్న ఫార్ములా ఏంటి? కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంక్ ఎక్కడికి చెక్కు చెదరలేదు. నాయకులు మాత్రమే వాళ్ళు పార్టీని నాశనం చేసి బయటకు వెళ్ళారు. వాళ్ళ యొక్క వ్యవహార శైలి విభిన్నంగా ఉండటం వల్ల అంటే ఒక ప్లాన్డ్గా వెళ్ళారు. ఎవరైతే ఇవాళ బయటకు వెళ్ళారో వాళ్ళందరూ ఒక వ్యూహాత్మకంగా పార్టీని నాశనం చేస్తూ ఆఖరికి పార్టీ యొక్క ఆఫీసును కూడా లేకుండా చేసి అయోమయమైనటువంటి పరిస్థితిని కల్పించడం ద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి తద్వారా వాళ్ళు ఏదైతే సాధించాలనుకున్నారో దానికోసం వెళ్ళారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జీవనది. 78లో కానీ ఎమర్జెన్సీ సమయంలో కానీ, ఎమర్జెన్సీ సమయంలో కానీ అలాగే 83 మరి ఎన్టీ రామారావు గారి హయాంలో వచ్చినటువంటి ఏదైతే సునామీ ఉందో ఆ సునామీలో కానీ పార్టీ పూర్తిగా నాశనం అయిపోయిందనేటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఈ జీవనది లాంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బట్టగట్టింది, మళ్ళీ 10 సంవత్సరాలు విజయదుంది బీకరించింది. ఇవాళ జరుగుతున్నటువంటి ఒక నేపథ్యం ఏదైతే ఉందో ఇవాళ మరి విభజన నేపథ్యంలో విభజనని ఒక భూతంగా చూపించి ఇవాళ వాళ్ళు పక్కకు వెళ్ళటం జరిగింది. పార్టీ యొక్క పదవులు, పార్టీ యొక్క సొమ్ము శుభ్రంగా మేసి శుభ్రంగా తిని ఇవాళ దానికి నామం పూసి బయటకు వెళ్ళిపోయినటువంటి ప్రబుద్ధుల గురించి నేనైతే మాట్లాడను.
వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో నేను వెళ్ళను. విభజనలో అన్ని పార్టీల పాపం ఉందని చెప్పి అందరికీ తెలుసు ప్రజలకి. ఒక కాంగ్రెస్ నే పదే పదే నిందించడానికి కారణం ఏంటి? దాన్ని ఏ విధంగా మీరు ఓవర్కమ్ చేయాలి? సార్ సార్ ఒక్కటి మాత్రం, కాంగ్రెస్ పార్టీదే తప్పు అని చెప్పడానికి ప్రత్యేకించి ఇక్కడ బయటికి వెళ్ళినటువంటి నాయకులే దాన్ని ఎక్కువగా ఫోకస్ చేశారు. అంతే తప్ప ఇవాళ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరూ కూడా, సాధారణంగా నేను మొన్న మీ హాట్ టాపిక్లో కూడా నేను చెప్పాను, తలాపాపం తిలాపిడికడని నేను చెప్పేసాను ఏదైతే ఉందో. అలాగే మరి అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని కాస్త రుద్దడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇవాళ అదేమి కాదు. ఇవాళ సీమాంధ్రగా మనం విడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను మనకి ఉపయోగించుకుని అంతకంటే మంచి సీమాంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రప్రదేశ్గా మార్చాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉందని తెలియజెప్పడంలో నేను కృతార్థుని అవుతున్నాను. ఖచ్చితంగా ఆ దిశలో మరి ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి అన్ని హంగుల్ని నేను సంసిద్ధం చేసుకుంటున్నాను. పార్టీలో మహామహులు వెళ్ళిపోయారు, స్టార్ క్యాంపెయిన్స్ పెద్దగా లేని పరిస్థితి, చిరంజీవి లాంటి ఒక స్టార్ క్యాంపెయిన్తోనే పార్టీ నడుస్తున్న తీరు, దీన్ని అంటే మీరు ఏ విధంగా ఈ స్టార్ క్యాంపెయిన్ లేని వాతావరణం కానీ పెద్దగా అధిష్టానం నుంచి కూడా మీకు గతంలో ఉన్న సపోర్ట్ సీమాంధ్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు అందని వాతావరణంలో మీలాంటి వ్యక్తి ఏ విధంగా పోరాడగలరు? ప్రధాన పార్టీలు ధనాన్ని కానీ ఇతర అన్ని రకాల వనరుల్ని సమకూర్చుకుని యుద్ధం చేస్తున్నాయి, మీరు ఏ విధంగా యుద్ధంలో గెలవగలరు అనుకుంటున్నారు? పోరాటమే నా ఊపిరి, పోరాటంతోనే ఉన్నాం. మీరు ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి వెనక్కి వెళ్తే, అధికారంలో ఉన్నప్పుడు కన్నా అధికారం లేనప్పుడు నా వాయిస్ చాలా ఎక్కువగా వినిపించేది, అధికారం వచ్చిన తర్వాతే నా వాయిస్ చాలా తక్కువ. ఇవాళ కూడా వచ్చినటువంటి ఈ ఏదైతే ఈ చిక్కుముడు ఉందో, ఏదైతే మరి మా మీద బురద చల్లుతున్నారు, ఆ బురద కానీ ఏదైనా కానీ చక్కగా దాన్ని సరిచేసేటువంటి అవకాశం ఆలోచన ధోరణి మాకుంది. అంతేకాదు ఇవాళ స్టార్ క్యాంపెయిన్ చెప్తున్నారు, స్టార్ క్యాంపెయిన్ వల్ల మాత్రమే జరిగిపోదండి. కేవలం ఏంటంటే ఒక స్టార్ క్యాంపెయిన్ అనేది ఒక జన సమూహాన్ని ఒక దగ్గర చేర్చుకుని అభిప్రాయాల్ని వాళ్ళకి ఎక్కించడంలో ఆ స్టార్ క్యాంపెయిన్ బాగుంటుంది. కొన్ని కొన్ని ఈక్వేషన్స్ చెప్తున్నాయి, అంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు 3-4 పార్టీలు పంచుకోవడం వల్ల మళ్ళీ కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అయ్యే అవకాశం ఉంది, అభ్యర్థులకి మంచి ఓట్లు వచ్చే అవకాశం ఉందని కూడా కొన్ని కొన్ని పోల్స్ అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక స్వతంత్రం వచ్చిన తర్వాత మీరు చెప్పినట్లుగా బలమైన సామాజిక వర్గానికి తొలిసారిగా అవకాశం రాజమండ్రికి దక్కింది, ఆ ఓట్ బ్యాంక్ని ఏ విధంగా మీరు స్ట్రెంగ్తన్ చేసుకునే అవకాశం ఉంది? 100%. ఇవాళ వచ్చినటువంటి అవకాశం అదే, సుమారుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సామాజిక వర్గానికి ఏనాడు ఈ సీటుని ఇవ్వాల. మొట్ట మాకు ఇచ్చినటువంటి సీట్లలో అమలాపురం కానీ రామచంద్రాపురం కానీ తాళ్ళరేవు ఇవాళ కాకినాడ 2 అయింది. ఇవాళ అక్కడెక్కడ కూడా మా యొక్క సామాజిక వర్గం ఎవరూ కూడా నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అమలాపురం అయితే టోటల్గా అది ఎస్సీ రిజర్వేషన్ అయ్యింది, రామచంద్రాపురం అయితే ఎప్పుడు మా వాళ్ళు ఇద్దరు ఉంటారు, మధ్యలో ఇంకొకరు నెగ్గుతూ ఉంటారు. అలాగే మరి తాళరేవు వచ్చేసరికల్లా 2లో కలిసినందువల్ల అక్కడ కూడా కొంత ఇద్దరు పోట్లాడుకుంటాం. ఇవాళ ప్రత్యేకించి బలమైనటువంటి సామాజిక వర్గంగా మమ్మల్ని భావించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సీటును మా కేటాయించడం ద్వారా మా సామాజిక వర్గానికి నేను చెప్పేది ఒకటి, ఇవాళ వచ్చినటువంటి అవకాశం ఒక సువర్ణమైనటువంటి అవకాశం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్ తరాలకి బాగుంటుంది అనేటువంటి ఒక దీన్ని వాళ్ళకి తీసుకెళ్లడం ద్వారా ఇవాళ నేను సక్సెస్ అవుతాననేటువంటి ధీమా ధైర్యం నాకుంది. గతంలో మనం చూసుకుంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో అనేక కేసుల్లో మీరు జైలుకి వెళ్ళారు, పోలీస్ స్టేషన్లు కోర్టులు చుట్టూ తిరగడం, అంటే దీని ద్వారా మీరు తెలుసుకుంది ఏంటి? అంటే ఈ పోరాటాలన్నీ దేనికోసం చేశారు, ఎంతవరకు వాటిలో మీరు సక్సెస్ అయ్యారు, ఆ సమస్యలు సాల్వ్ చేయగలిగారు? 100కి 100 పళ్ళు సక్సెస్ అయ్యాండి. ఎందుకంటే ఏ కేసు చూసినా చూసుకోండి, పర్సనల్గా ఉండేటువంటి తగువులు ఎక్కడా లేవు. పలానా పోలీస్ స్టేషన్లో పలానా వాడిని కొట్టారు తిట్టారు అనుకునేసరికి అక్కడికి వెళ్ళటం, అక్కడ ధర్నా చేయటం, ఒక కార్యక్రమం చేయటం, పలానా కరెంటు విషయంలో పలానా ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలాగా చేసింది అని అనుకుంటే అక్కడికి వెళ్ళి కరెంటు రేట్లు పెంచేసినప్పుడు కానీ, అలాగే మున్సిపల్ వాటర్ ట్యాక్స్ పెంచినప్పుడు కానీ చాలా చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు కొల్లలుగా ఉన్నాయి. రోడ్ల మీద తిరిగి రోడ్ల మీద పడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, అలాగే పోలీస్ స్టేషన్లో పడుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కడ మేము సక్సెస్ అయ్యామంటే, ఇవాళ ప్రజల మనసుల్లో ఈ సబ్జెక్టు పలానా దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఇతను చేస్తాడు,
అనేటువంటి ఒక నమ్మకాన్ని ఒక పూర్తి స్థాయిలో సంపాదించుకోగలిగాం ఆ పోరాటాల ద్వారా. అటు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కానీ ఇటు నేను కానీ ఆయన ప్రధాన అనుచరుడిగా నేను కూడా ఆయన యొక్క బాణి ఆయన యొక్క శైలిలోనే కాస్త ముందుకు వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించడం ద్వారా ఎక్కడైతే అట్టడుగు వర్గాలు మరి ఆ సమస్యను కూడా మరి ఇచ్చేస్తున్నారో ఆ సమస్యలోనే మనం సమస్యను పరిష్కరించి నేను సక్సెస్ అవడం ద్వారా ఒక నమ్మకాన్ని పొందాను. ఆ నమ్మకమే ఇవాళ నన్ను ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని తిరగలిగేటువంటి మళ్ళీ అవకాశం నాకు కలిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్కువ మందికి విభజన విషయంలో పెద్దగా భేదాభిప్రాయం లేదు. సీమాంధ్ర విడిగా ఉంటేనే డెవలప్ అవుతుందన్న గతంలో ఉండేవారు. జయాంధ్ర ఉద్యమం కానీ 72లో విడిపోతాము మాకు సపరేట్ రాష్ట్రం ఉంది ఈ ప్రాంత అభివృద్ధి అంతా కూడా వెనుకబాటుకు గురవుతుందనేసి అయితే విభజన జరిగిన తీరు మీదే ఎక్కువ మంది బాధపడిన సందర్భం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ వ్యతిరేకతను ఏ విధంగా ఈ ఎన్నికలు ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది? అధిష్టానం రేపు రాబోయే అంటే ఈ తెలంగాణ పోల్ అయిపోయిన తర్వాత మీ అధినేతలంతా కూడా ఈ ప్రాంతంలో పర్యటించే అవకాశం ఉంది. ఎట్లాంటి భరోసా సీమాంధ్ర ప్రాంత వాసులకి ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాలకి భరోసా ఇచ్చే అవకాశం ఉంది? పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో హైదరాబాదు లాంటి నగరం ఒక ఐటీ చేయటం ద్వారా ఎవరైనా సరే ఇక్కడ చదువుకున్నటువంటి యువత కానీ లేకపోతే ఇతరత్ర కానీ వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లోనే ఉద్యోగాలు చేసుకోవాలి. ఇవాళ సీమాంధ్రగా విడిపోయిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి ఏదైతే 13 జిల్లాలు ఉన్నాయో ఆ 13 జిల్లాల్లోనూ ఒక దగ్గర ఒక ఐటీ, ఒక దగ్గర ఏమో ఇతరత్ర ఇండస్ట్రీస్ ఒకచోట, విశ్వవిద్యాలయాలు ఒకచోట, మిగతా అలాగ చేయడం ద్వారా మొత్తం 13 జిల్లాలు అభివృద్ధి చెందేటువంటి పరిస్థితిని తేవడం ద్వారా ఇవాళ ఒక మంచి ఒక వాతావరణాన్ని వాళ్ళకి తీసుకెళ్ళటం ద్వారా ఏదైతే ఇవాళ మరి చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నటువంటి మరి చాలామంది యువతకు ఇవాళ కంగారు పడుతున్నారు, వాళ్ళకు ఇచ్చేటువంటి ధీమా ఏమిటంటే ఖచ్చితంగా మనం ఇవాళ ఏదైతే మరి ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్లో ఖచ్చితంగా మనం ఇంకో దగ్గరికి వెళ్ళి ఉద్యోగాలు అడగవలసినటువంటి పని లేదు. ఖచ్చితంగా ఈ సీమాంధ్రాన్ని మరి కొన్ని వేల కోట్లు కాదు లక్షల కోట్ల రూపాయలతో మరి నవ్యాంధ్రప్రదేశ్గా చేయడం ద్వారా వాళ్ళకి స్ఫూర్తి నింపాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమవుతుంది. అంటే విభజన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు కేంద్రంలో లేవని స్పష్టంగా సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ విధంగా దాన్ని మీరు చేయగలరు? ఆ విషయంలోకి వస్తే ఇవాళ ఎవరు ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళు సర్వేస్ వాళ్ళతోనే సరిపోదండి. ఇవాళ ఖచ్చితంగా ప్రజల్లో ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగింది అని అనుకుంటే ఆ చిన్న పొరపాటుని పెద్ద భూతద్దంలో చూపించారు. ఇవాళ అది కాదు అని తెలుసుకుంటున్నారు ప్రజలు. ఇవాళ కార్యకర్తలు మళ్ళీ లేదు లేదు కాంగ్రెస్ పార్టీ తప్పు చేయలేదు, ఏదో నలుగురు కలిసి విడిపోతే వచ్చినటువంటి నష్టం ఏం లేదని చెప్పి రాసిచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ దాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ మీద రుద్దుతున్నారనేది మాత్రం కరెక్ట్ కాదనే విషయం ప్రజల్లోకి వెళ్ళిందండి. అంటే ఎవరైతే లెటర్లు ఇచ్చారో లేకపోతే ఎవరైతే విభజనకు ప్రధానంగా సహకరించారో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చురుగ్గా ప్రజల్లో తిరుగుతున్నారు. కాంగ్రెస్ మహామహులందరూ కూడా పార్టీకి ముఖం చాటేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది నేను అనుకుంటాం ఏమిటంటే ఖచ్చితంగా పిరికితనం పిరికి వాది చేసేటువంటి పని పిరికివాడు చేసేటువంటి పని ఏదైనా మంచైనా చెడ్డైనా దాన్ని ఒక తప్పు చేసినా ఉప్పు చేసినా దాన్ని సమర్థించుకోవాలి, దాన్ని పోరాటం చేయాలి, దాని ద్వారా ఎదురుకెళ్ళాలి. ఇవాళ చేసినటువంటి పొరపాటు నిజంగా మీరు ఇందాక అన్నట్టు విభజన తీరు పట్ల మేము కూడా బాధపడ్డాం. మేము బాధపడ్డాం ఒక ఉమ్మడి కుటుంబం, ఆ ఉమ్మడి కుటుంబంలో వచ్చేటువంటి ఏదైతే అన్నదమ్ముల మధ్య వచ్చేటువంటి ఏదైతే తగు ఉందో ఆ తగువుని పరిష్కరించే ముందు ఏ పెద్ద అయినా సరే ఇది ఈ ఆస్తిలో ఈ ఇది వీళ్ళకు ఉండాలి, ఇది వీళ్ళకు ఉండాలి, ఇది దీనికి ఉండాలని సరి చేస్తారు. కానీ ఇక్కడ చాలా తొందరపాటు చర్యగా చేసినటువంటి పని వల్ల విభజన అనేది అనివార్యం కానీ విభజన తీరు కొంచెం బాధ కలిగించినటువంటి విషయం. జరిగిపోయిన దాన్ని వాళ్ళ ప్రజలు మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఈ మర్చిపోయినటువంటి సమయంలో జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకోవడానికి ఇంకో అంత రెట్లు ఎక్కువ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఆ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు. ఇది పక్కన పెడితే మీరు ఎమ్మెల్యేగా ఎన్నిక చేస్తే కనుక రాజమండ్రి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీకు మీరు ప్రధానంగా రాజమండ్రిలో నగరంలో ఉన్న సమస్యలు ఏమిటని గుర్తించారు, వాటి పరిష్కారాలు మీ దగ్గర ఏమన్నా? ఫస్ట్ మొట్టమొదటి చర్య రాజమండ్రిలోని మంచినీటి సదుపాయాన్ని పూర్తిగా ఏదైతే కలుషితమైనటువంటి నీరుందో ఆ కలుషితమైనటువంటి నీరుని మార్చాలి. అది ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ రాగానే చేసేటువంటి పని నేను అదే.
ఏదైతే మరి రాజమండ్రిలోని నల్లా ఛానల్ ద్వారా మురుగు నీరు గోదావరిలో కలుస్తుందో ఆ గోదావరి నీరు సుమారుగా 100 గజాలు దాటిన తర్వాత వాటర్ వర్క్స్ నుంచి మళ్ళీ నేరుగా మళ్ళీ వాటర్ వర్క్స్ నుంచి వాటర్ దీంట్లో తీసుకుని కేవలం ఆలము పట్టి వేసి నల్లగా ఉన్నటి నీటిని తెల్లగా చేసి మాత్రమే పంపిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి బ్యాక్టీరియా కూడా చనిపోదు సరికదా. మరి ఇవాళ ఆ నీటిని తాగుతున్నటువంటి రాజమండ్రి ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారో మీకు తెలియదు కాదు. ఎమీబీఎస్ఎస్ లాంటి వ్యాధులతో పాటు ఉదర సంబంధమైనటువంటి అనేక వ్యాధులు ఇవాళ రాజమండ్రిలో మరి ఇవాళ డాక్టర్స్ అందరికీ ఫుల్గా మరి ప్రాక్టీస్ ఉందంటే అదొక కారణం. అందువల్ల మొట్టమొదట చేసేది అది. రెండు, పేపర్ మిల్లు వదిలేటువంటి వాయు కాలుష్యం. ఆ వాయు కాలుష్యం వల్ల మొత్తం టోటల్గా రాజమండ్రి ఆ పేపర్ మిల్లు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ మరి వీధులు కానీ పేటలు కానీ ఆస్మా బ్రాంకైటిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఇది చాలాసార్లు చెప్పినప్పటికీ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇవాళ మరి ఏదైతే పేపర్ మిల్ ఉందో ఆ పేపర్ మిల్లు మరి మేము చాలా ఎక్విప్మెంట్స్ పెట్టాం చేసామన్నారు. రాత్రి కూడా నేను వాసన చూసాం. ఇది ఎక్కడ మారదు. దీనికి మార్చే విధంగా వాళ్ళు ఇవాళ అమెరికా కంపెనీ ఇవాళ పేపర్ మిల్ని టేక్ ఓవర్ చేసుకుంది. పోరాటం ద్వారా సాధ్యమవుతుంది. మళ్ళీ ఖచ్చితంగా పోరాటమే. ఈ పోరాటం ఎలా ఉండాలో పోరాట యోధులు మేము కాబట్టి మాకు తెలుసు. మేము ఖచ్చితంగా దాన్ని చేస్తాం. అలాగే ఇవాళ రాజమండ్రి నగరానికి ఒక మంచి ఒక టూరిజం, బ్రహ్మాండమైనటువంటి టూరిజం చాలా. ఇప్పుడు మీకు కేరళలో ఒక చిన్న గుడి ఉందనుకుంటే అది కొన్ని వందల సంవత్సరాలు ఏళ్ల సంవత్సరాలు అని చెప్పేసి అని చెప్తూ అక్కడ ఒక టూరిజంని చాలా బాగా డెవలప్ చేశారు. ఇవాళ కేరళ లాగే ఈక్వల్గా ఉండేది మన కోనసీమ. అలాగే ఇవాళ ర్యాలీ లాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి దేవాలయం, మరి అది స్వయంభవుడు నిజంగా అలాంటి అయ్యే కాకుండా మరి పాపి కొండలు బ్రహ్మాండమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి వనరు. అలాగే హోప్ ఐలాండ్ కాకినాడ, అలాగే పట్టిసీమ, అంటే ఏ పక్కకు వెళ్ళినా ఇవాళ మడ అడవులు కాకినాడ దగ్గర ఉన్నటువంటి మడాడు బ్రహ్మాండమైనటువంటి టూరిజం డెవలప్మెంట్ చేయడానికి కావాల్సిన అన్ని వసతులు రాజమండ్రి సెంటర్ పాయింట్ అండి. బ్రహ్మాండమైనటువంటి విమానాశ్రయం మనకుంది. ఈ దీని ద్వారా బ్రహ్మాండంగా మనం టూరిజం డెవలప్మెంట్ చేస్తే రాజమండ్రిలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు బాగుంటారు, ఇక్కడున్నటువంటి వ్యాపారస్తులు బాగుంటారు, మరి కార్మికులకైతే ఇంకా చేతి నిండా పని. వాళ్ళకి మరి ఖచ్చితంగా మరి ఇవాళ మెన్ పవర్ కూడా తక్కువైపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతటి మంచి టూరిజం డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళ దరిదాపు 44 దేవాలయాలు చుట్టుపక్కల వందల వేల సంవత్సరాల నాటి ఉన్నాయి. ఏ పక్కకు వెళ్ళినా పాతగయ్య పిఠాపురం పాతగయ్య దగ్గర నుంచి మరి పట్టిసీమ దగ్గర నుంచి కాదు అన్నవరం మరి ఇంకా విలాగా పోతే ఎంతైనా చెప్పుకోవాల్సింది ఉంది. అందువలన ఇవాళ టూరిజం డెవలప్మెంట్ కావాల్సినటువంటి అంతేకాదు ఇవాళ మన రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి మరి హెవలాక్ బ్రిడ్జి దాన్ని డెవలప్ చేస్తే ఇవాళ వందల సంవత్సరాల నాటి హెవలాక్ బ్రిడ్జిని ఇవాళ మరి టూరిజం ద్వారా మనం డెవలప్ చేస్తే ఇవాళ రాజమండ్రి సస్యశ్యామలం అయిపోయి కూర్చుంటుంది. అందువల్ల నాకు ఖచ్చితంగా టూరిజం మీద ఒక ఒక విజన్ ఉంది. మీరు మంచి ఆధ్యాత్మిక వేత్త కూడా. దీనివల్ల రేపు రాబోయే పుష్కరాలకి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో కూడా మీరు పుష్కర కమిటీలో ఒక ప్రాధాన్యమైన పోస్టు వహించారు. మంచి బాగా కూడా అప్పుడు పుష్కరాలు జరిపిన నేపథ్యం ఉంది. పుష్కరాలు అంటే ఇది దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి రాజమండ్రికి ఒక మంచి అవకాశం. గతంలో మీ టైంలో పుష్కరాలు నిర్వహించడంతో పాటు అంచు పుష్కరాలు కూడా బ్రహ్మాండంగా చేసిన సందర్భం ఉంది. అనేక కార్యక్రమాలు కళా సాంస్కృతిక రంగాలన్నిటికీ కూడా మంచి ఊతం ఇచ్చారు. ఒకవేళ మీరే కానీ ఎమ్మెల్యే అయితే కనుక ఎట్లాగా పుష్కరాలని డీల్ చేసే అవకాశం ఉంది? గతంలో చూసుకుంటే మనకి ఇక్కడ గోరెంట్ల బుచ్చ చౌదరి గారు, తర్వాత కార్పొరేషన్లో మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా అప్పుడు పనిచేసిన సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎలాంటి విజన్తో ముందుకు వెళ్ళే అవకాశం? ఖచ్చితంగా రాబోయేటువంటి పుష్కరాలు మహాకుంభ మేళ పుష్కరాలు అని చెప్పేసి అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇవాళ మరి గత పుష్కరాల్లో నేనున్నటువంటి సమయంలో మరి అప్పుడు బుచ్చే చౌదరి గారు శాసనసభ్యులుగా ఉన్నారు. మరి ఆ సమయంలో మరి చాలా బ్రహ్మాండంగా నడిపాం. అది ఎక్కడా కూడా నేను అప్పుడు శానిటేషన్ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాను. ఎక్కడ ఏ రకమైనటువంటి చిన్నపాటి విఘాతం కలగకుండా బాగా నడిపాం అనేటువంటి పేరుంది. ఆ అనుభవం నాకుంది ఒకటి. రెండు, మొన్న జరిగినటువంటి అలహాబాద్ కుంభమేళ అక్కడ కూడా మేము వెళ్ళాం, అక్కడ కూడా చూసాం.
మరి దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళకి ఉండేటువంటి అన్ని వసతుల్ని మరి చాలా బాగా నిర్వహించినటువంటి ఘనత అలహాబాద్ లాంటి నగరానికి దక్కింది. అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఆ పేరు ప్రఖ్యాతలు అలా ఉన్నాయి. ఇవాళ రాజమండ్రిలో జరిగేటువంటి వచ్చే సంవత్సరంలో జరిగేటువంటి పుష్కరాలని రాజకీయాలకు అతీతంగానే నడుపుతాం. ఇవాళ ఉన్నటువంటి ఏదైతే పాత కొత్త మరి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మేధావులు వీళ్ళందరితోనూ కలిసి కూర్చుని ఇక్కడ ఆధ్యాత్మిక పరులైనటువంటి చాలామంది పండితులు వేద పండితులు ఉన్నటువంటి ఈ నగరంలో వాళ్ళందరితో కూర్చుని ఈ దీన్ని ఎలా నడపాలనేటువంటి ఆలోచన చేసి ఆ మేరకు ఎక్కడ ఏ విధమైనటువంటి అవినీతి కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటిది కానీ ఫస్ట్ వచ్చేటువంటి యాత్రికులకి ఇక్కడ సరైనటువంటి స్థానఘట్టాలు ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ స్థానఘట్టాల్లో ఇవాళ నేను ఇందాక చెప్పినటువంటి విధంగా ఇదే మురికి నీరు మళ్ళీ అదే దాంట్లో ప్రవహిస్తే మళ్ళీ వాళ్ళకు వచ్చేటువంటి పరిస్థితి వేరుగా ఉంటుంది. అందువల్ల దయచేసి ఆ రకమైన కాకుండా ముందే దీన్ని స్టీవేజ్ ప్లాంట్కి తరలించడం, దీన్ని ఇక్కడి నుంచి తరలి చేయటం, అలాగే మరి ఇక్కడైతే ఏదైతే ఇవాళ వచ్చేటువంటి పుష్కరాలు ఉన్నాయో ఆ పుష్కరాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో వాళ్ళ యొక్క దీంతో నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా చాలా విజన్తో నడపాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఉన్నటువంటి పుష్కరాల్లో పనిచేసినటువంటి ఆఫీసర్స్ని అలాగే అలహాబాద్లో పనిచేసినటువంటి ఆఫీసర్స్ని వాళ్ళని కూడా ఒకసారి కోప్ చేసుకుని తద్వారా దీన్ని ఒక రాజమండ్రి నగరం యొక్క ఖ్యాతిని దశ దిశలా, నేను ఇవాళ అదే కూడా చెప్తాను ఇప్పుడు కూడా చెప్తున్నాను, దశ దిశలా వ్యాపించేసినట్టుగా ప్రపంచ దేశాల్లో రాజమండ్రి లాంటి పట్టణంలో కోట్లాది మంది వచ్చి ఎలా స్నానం చేసి ఎలా వెళ్ళారు ఇంత ప్రశాంతంగా అనేది ఖచ్చితంగా చేస్తారా తీరుతాననేటువంటి నమ్మకం అయితే నాకుంది. రాజమండ్రిలో డ్రైనేజీ వ్యవస్థ కొంత అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యం ఉంది. ఈ సిస్టమ్ని ఏ విధంగా మార్చాలనే ఆలోచన మీకు ఉందండి? అంటే ప్రధానంగా గతంలో కొంత భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేయడం, అవి చాలా చోట్ల ఇప్పుడు గుంటలు పడిపోతున్నాయి, ఎక్కడక్కడ లారీలు అవి దిగిపోతున్న సందర్భం, ప్రమాదాలు కూడా చోటు చేసుకున్న సందర్భం కనిపిస్తుంది. మనకి కాకినాడకి మనకి ఉన్న తేడా ఏంటంటే అక్కడ సముద్ర మట్టం కొంచెం పైకి ఉండడం, అక్కడ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో ఒకవేళ వాళ్ళు పెడదామన్నా కూడా టెక్నికల్ గా సాధ్యం కాని పరిస్థితి. రాజమండ్రికి అవకాశం ఉంది, ఇక్కడ నాయకులు దాని మీద దృష్టి పెట్టడం లేదన్న వాదన కూడా ఉంది. ఖచ్చితంగా డెడికేటెడ్ ఛానల్ ద్వారా ఇవాళ రాజమండ్రిలో జల కాలుష్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలో డెడికేటెడ్ ఛానల్ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్యామేజీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే అవినీతి జరిగిందో అవన్నీ మరి పిలుసుగా ఉండటం, మరి ఇవాళ లారీ వెళ్తుంటే దిగిపోయినటువంటి సందర్భాలు కూడా జరుగుతున్నాయి. మరి దాన్ని ఒక్కసారి పర్యవేక్షించి అతి తొందరలోనే ఈ పుష్కరాల ముందే దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయడం ద్వారా ఒక మంచి శుభ పరిణామం మనం చేయగలుగుతాం, ఖచ్చితంగా చేయగలుగుతాం. మంచి స్వచ్ఛమైన నీరుని మన ప్రజలు తాగే పరిస్థితి కనబడటం లేదు. మీరు ఇందాక జల కాలుష్యం గురించి క్లియర్ గా చెప్పారు. అదేవిధంగా అనేక దశాబ్దాల క్రితం వేసిన పైప్ లైన్ల సిస్టమ్ని ఏ విధంగా రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని అంటే నిధులు రావాలంటే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉండాల్సిన పరిస్థితుల్లో మీరు అంటే రూరల్ గ్రామాలను కలుపుకెళ్లే అవకాశం ఉంటుందా? ఫ్యూచర్లో ఎలా చేస్తే బాగుంటుంది రాజమండ్రి? డ్రైనేజీ ఒక సబ్జెక్ట్ అయితే ఇవాళ ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్స్ ఏదైతే ఉందో అది మార్చాల్సినటువంటి అవసరం ఉందండి. ఇవాళ మనకు ఉన్నటువంటి పరిధిలో ఖచ్చితంగా మరి ఏదైతే ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయో తద్వారా మనం మార్చుకుంటే చాలా ఈజీగా అది సమస్య పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను. ఇంకా మిగతా విషయాలకు వస్తే ఇది చాలా కొంచెం టెక్నికల్ పాయింట్స్తో కూడుకున్నటువంటిది. చాలాసార్లు మేము చాలా సజెషన్స్ మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులకి చెప్పడం, మరి వాళ్ళని వాళ్ళు పక్కన పెట్టడం జరిగింది. వాటి యొక్క ఆనాడు మేము చేసినటువంటి ఆలోచనలకి ఏదైతే ఉందో అవన్నీ ఒకసారి తీయించి దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. గంగాధర్ గారు, ఇప్పుడు మీ క్యాంపెయిన్ స్టైల్ అంతా కూడా విభిన్నంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్ని వార్డులు ప్రచారం నిర్వహించారు? ఓటర్ల నుంచి స్పందన ఏ విధంగా? ఇప్పటికీ సుమారుగా 12 వార్డులు తిరిగానండి. 12 వార్డుల్లో కూడా చాలా మంచి స్పందన, ముఖ్యంగా లో క్యాడర్లో ఉన్నటువంటి అంటే దారిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళు కానీ మధ్యతరగతి కుటుంబీకులు కానీ చాలా బాగా ఆదరణిస్తున్నారు. ఎందుకంటే మావాడు అనేటువంటి ఒక ఆలోచనతో చెయ్యత్తగానే మళ్ళీ రిసీవ్ చేసుకుని మళ్ళీ టాటా చెప్తున్నటువంటి సందర్భం వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అంటే మావాడు ఎమ్మెల్యే అవుతున్నాడు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకి అప్పుడే స్థిరమైంది. ఇప్పుడు తిరిగినటువంటి 12 వార్డుల్లో కూడా అందువల్ల నాకున్నటువంటి పరిధిలో వాళ్ళకి నేను ముందే తెలుసు. నేను పలానా వాసంతిరెడ్డి గంగాధరరావు అని అంటే తెలుసండి. మీరు మీలాంటి వాళ్ళు అయితే మేము చాలా ఈజీగా ఉంటాం, మీరు పిలిస్తే వస్తారు అనేటువంటి ఒక బలమైనటువంటి ఇది నమ్మకం వాళ్ళకుంది. ఇప్పుడు గతంలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు జిల్లా నుంచి
సామాన్యుల ఖాతాలో ఆయన చట్టసభకు వెళ్ళిన నేపథ్యం ఉంది. ఆయనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాం. రాజమండ్రిలో పెద్ద పెద్ద ధనవంతులతో పోటీ పడుతున్న నేపథ్యం ఇప్పుడు కనపడుతుంది. మీరు అంటే ఆ గత అనుభవాలను ఏ విధంగా తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం, అంటే మనం కడియం నియోజకవర్గంలో చాలా కాలం ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో పోరాడిన సందర్భం ఉంది, జిల్లా పెద్ద పెద్ద నాయకులతో కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన ఎదురుగాలను ఎదిరించి ఒక్క సీటు గెలుచుకున్న సందర్భం కూడా చూసాం. మీరు ఏ విధంగా తీసుకుంటారు ఈ ఎక్స్పీరియన్స్? ఆయనకు వారసుడుగా, యాక్చువల్గా ఆయనకు వారసుడుగా ఖచ్చితంగా మాకు మొట్టమొదటి నుంచి నేర్పినటువంటి విద్య అదే. ధనవంతుడితో మరి ఎక్కడైతే మరి ఇది వస్తుందో, అంటే వాళ్ళకి మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఒక స్థాయి గురించి ఆలోచిస్తారు, మేము లో క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అదే నాకు పెట్టని కోట, అదే ఆయనకు కూడా పెట్టని కోట. ఆ రకంగానే ఎదురొడ్డి వెళ్ళటం అనేది మరి ఖచ్చితంగా మరి జీన్స్లోనే ఉంది. అందువల్ల ఖచ్చితంగా మరి పోరాటంలో ధనవంతుడిదా భేదవాడిదా నీతిదా అవినీతిదా అని అంటే ఖచ్చితంగా ధర్మం నెగ్గుతుంది, నీతి నెగ్గుతుంది. అలాగే మరి ఎక్కువ మంది ఇవాళ పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులే ఇవాళ ఎక్కువ మంది ఉంటారు. వీడు నావాడు అనేటువంటి ఒక భావన వాళ్ళ మనసులో ఉంది కాబట్టి నన్ను చాలా ఈజీగా ఇచ్చేస్తారు. నేను ఏ పోరాటం చేసినా ధనవంతులతోనే చేస్తాను, భేదవాళ్ళతో చేయాల. అంటే ఇప్పుడు చూసుకుంటే ఎన్నికలు, ప్రతి ఎన్నికలు వార్డు ఎన్నికల దగ్గర నుంచి కూడా నోటు ఓటు అన్న కాన్సెప్ట్లో వెళ్ళిపోతుంది. అంటే ఆ స్థాయిలో మనం డబ్బులు పంచిపెట్టలేము, కాకపోతే క్యాంపెయిన్ ఏ విధంగా చేయబోతున్నారు మీరు? ఈ ఓటుని నోటు కోసం అమ్ముకునే వాళ్ళు ఖచ్చితంగా మీకు పడుతుంది ఆ ఓటు అనే అభిప్రాయం మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళగలరు, వాళ్ళ మనసుల్లో ఏ విధంగా ఇది ఇంజెక్ట్ చేయగలరు? అంటే దీన్ని చాలా అంటే అన్ని పార్టీ గత వార్డు ఎన్నికల్లో చూసుకున్నప్పటికీ కూడా అన్ని పార్టీల అభ్యర్థులు డబ్బులు ఇచ్చిన ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకి వేశారు, ఇంకా బాక్స్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేము. ఈ నేపథ్యంలో నోటికి ఓటు నమ్ముకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? వజ్రాయుధం లాంటి ఓటు ఇది. రాజమండ్రి నగరం ఎప్పుడు విలక్షణమైన తీర్పు చెప్పడంలో మొట్టమొదటిది. ఓటర్ మహాశైలికి నేను పర్సనల్గా కానీ అభిముఖంగా కానీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓటుని నోటుకు కానీ అమ్మామా మన జీవితం ఇంకా 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 కింది స్థాయిలోకి పోయేటువంటి అవకాశం. ఇవాళ వ్యాపారస్తులు మరి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి ధనవంతులు ఇవాళ పోటీలో ఉన్నారు, వాళ్ళు ఇంకా పై స్థాయికి పోతారు, కింద స్థాయిలో ఉన్నటువంటి మనం ఇంకా దిగువ స్థాయికి పోతాం. మనకున్నటువంటి ఏదైతే ఈ ఓటే ఇవాళ తీర్పుకి నాంది పలకాలి. ఈ తీర్పు వీళ్ళందరికీ గుణపాఠం కావాలి. ఎందువల్లంటే ఇవాళ జరుగుతున్నటువంటి పోటీ ధనవంతుడికి భేదవాడికి జరుగుతున్నటువంటి పోటీ. ఈ పోటీలో ధనవంతుడు కాదు భేదవాడైనా సరే అతను అర్హుడైతే ఖచ్చితంగా మేము శాసనసభకు పంపిస్తాము అనేటువంటి ఒక వాదన ద్వారా ఖచ్చితంగా మరి సామాన్యుడైనటువంటి నాకు ఖచ్చితంగా వాళ్ళ మనసుల్లో ఉన్నాను కాబట్టి ఎంత తీసుకున్నా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాకు మాత్రమే ఓటు వేస్తారనేటువంటి ధీమా ధైర్యం నాకుంది. సరే, ఇప్పుడు ఈ క్యాంపెయిన్ సంబంధించి మీరు ప్రచారం ఏ విధంగా నిర్వహిస్తున్నారంటే ఎట్లా, ఏ విధమైన స్టైల్? రైట్ రైట్. ఒకటండి, నేను ఎక్కడైతే నేను ఒక ఆటో డ్రైవర్ గాను లేకపోతే సిటీ బస్ కండక్టర్ గాను ఉన్నానో వాళ్ళ నుంచే నేను స్టార్ట్ చేశాను. ఇవాళ అట్టడుగున స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారు, మోటార్ కార్మికులు ఉన్నారు, ఆటోల్లో ప్రయాణం చేశాను, సిటీ బస్సుల్లో ప్రయాణం చేశాను, సిటీ బస్ కండక్టర్గా ఉన్నాను కాబట్టి నాకు సిటీ బస్సుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో సిటీ బస్ కండక్టర్గా వాళ్ళని కూడా నేను మమేకం చేసుకున్నాను. వాళ్ళతో ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి మంచి చెడ్డ తెలిసింది. ఒకటి, ఈ ఏదైతే ఇవాళ మరి నా ప్రచారానికి ముఖ్యులైనటువంటి వాళ్ళు నాకు మిత్రులు, నా కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ నా మిత్రులు, నా స్నేహితులు, నా బంధువులు. నేను ఎవరిని ఒక రూపాయి పెట్టి వెనకాల జెండా మోసుకునేటువంటి కార్యక్రమం అయితే నాకు లేదు. నా కూడా ఉన్నటువంటి ఆ 25 మంది కానీ 50 మంది కానీ నాకు నాతో నా కష్టాల్లోనూ నా మంచిలోనూ చెడ్డలోనూ పాలు పంచుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే నాతో ప్రయాణం చేస్తున్నారు. బయట వారు ఎవరు నాకు లేరు. ఒక రూపాయి ఇచ్చి నేను ఎవరిని కొనుక్కోలేదు. ఇది నాకు ఒక నమ్మకం, ఒక ఇది. ఈ 25 మంది అవ్వచ్చు, 50 మంది అవ్వచ్చు, ఇవాళ నేను రమ్మనంటే కొన్ని వందల మంది కాదు వేల మంది ఇవాళ వాళ్ళ పనులు ఆఫ్ చేసుకుని నాతో ఈ 15 రోజులు తిరగడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనేటువంటి ఆలోచనతో నేను ఒక 25 మంది 20 మందితో మాత్రమే నేను బయటకు వెళ్తున్నాను.
వాళ్ళు కూడా నాకు అత్యంత సన్నిహితులు, నా కష్టంలో నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కష్టంలో నేను వాళ్ళతో ఉన్నటువంటి వాడిని. అందువల్ల నాతోనే ప్రయాణం చేసి ఈ 15 రోజులు నేను వాళ్ళతోనే ఉంటాను. అన్నకి ఇవాళ మంచి ఆఫర్ వచ్చింది, ఒక సామాన్యుణ్ణి శాసనసభకు పంపించాలనేటువంటి ఒక మంచి ఇది వచ్చింది, అన్నని శాసనసభకు పంపిద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో నాతో తిరుగుతున్న నా స్నేహితులకి నేను ఇవాళ ఏదైనా మంచైనా చెడ్డైనా ఈ 30 సంవత్సరాల నుంచి వాళ్ళతో నాతోటే ఉన్నారు కాబట్టి వాళ్ళు నాతోనే తిరుగుతున్నారు. గంగాధర్ గారు, కాంగ్రెస్కి ఏమీ లేదు, ఖాళీ అయిపోయింది, కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది, ఇలాంటి ప్రచారం జరిగిన సందర్భంలో, ఇటీవల చిరంజీవి రోడ్ షోకి వచ్చే సందర్భంలో మీ పార్టీ ఒక సభ పెడితే అనూహ్యంగా పెద్ద ఎత్తున జనాలు తరలొచ్చిన సందర్భం ఉంది. ఇది అన్ని పార్టీల్లోనూ ప్రజల్లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. కారణం ఏంటి అంటే కాంగ్రెస్ బతికే ఉందని మీరందరూ కూడా ధీమగా ఉండడానికి దోహదం చేసిందా? చిరంజీవి రాకపోయినా ఆ రెస్పాన్స్ చూసాక మీకు లేదు? లేదండి, కాంగ్రెస్ పార్టీ బతికుంది కాబట్టి ఇవాళ స్టార్ క్యాంపెయిన్ జరిగినా కూడా రారండి, ఖచ్చితంగా రారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతికుంది, ఇవాళ మళ్ళీ జెండా పట్టుకునే నాయకులు ఎవరైతే సెకండరీ క్యాడర్లో ఉన్నారో వాళ్ళందరూ జెండా పట్టుకుని తిరుగుతున్నారనే సరికల్ ఒక్కసారిగా మరి వాళ్ళందరూ వచ్చి సుబ్రహ్మణ్య మైదానంలో కూర్చున్నారు, ఏం చెప్తారు, ఏం చేస్తారు అనేటువంటి ఆలోచన. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు చేసిందని ఇవాళ అంటున్నారు, అది విషయం స్పష్టంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాము. కార్యకర్తలు నిజంగా ప్రజలు కాదు, కార్యకర్తలు వచ్చారు అక్కడికి, కార్యకర్తలకి తీసుకెళ్ళగలిగాం. తద్వారా ఇవాళ మంచి పరిణామాలు, మాకు శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి గారు రాకపోయినా ఆ రోజున చాలా బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ జరిగి ప్రత్యర్థుల గుండెల్లో ఇవాళ మళ్ళీ ఒక కలవరం పుట్టించేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ ఒక జీవనది, నేను ఫస్టే చెప్పాను, ఈ జీవనదిని అలా కొనసాగుతుంటే ఉంటుంది, కానీ ఎవరైనా సరే మళ్ళీ వచ్చి ఇందులో కలవాల్సిందే. బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా సరే రేపు పొద్దున మళ్ళీ తప్పు చేశాం, కాంగ్రెస్ పార్టీని విడిచి అనేది తెలుసుకుని మళ్ళీ వచ్చి ఇందులో జాయిన్ అవుతారు. ఇప్పుడు కందుల దుర్గేష్ గారిని ఎంపీగా సెలెక్ట్ చేసింది మీ పార్టీ, రాజమండ్రి రూరల్కి రాయుడు రాజవల్లి గారిని, అదేవిధంగా అంకం గోపి గారు రాజానగరం. ఈ కాంబినేషన్ ఏ విధంగా రేపు మీకు ఓట్లు కురిపించే అవకాశం ఉంది? ఇక్కడ గంగాధరం రాజమండ్రిలో ఎట్లా ఉంది? అసలు మీ చాలా కాల్కులేషన్ తో మీ పార్టీ టికెట్స్ కేటాయించింది చాలా చాలా ఒక మాట వినిపిస్తుంది, ఎంతవరకు కరెక్ట్? చాలా చాలా కాల్కులేషన్స్ తోటి మరి దీనికి రూపకల్పన చేసింది మరి కందుల దుర్గేష్ గారే, వేరే వాళ్ళని ఎవరిని మనం పైన అధిష్టానం ఏం కాదు. కానీ ఈ కాంబినేషన్ బాగుంటుంది, ఇక్కడ ఎస్సీ కాంబినేషన్, ఇక్కడ బీసీ కాంబినేషన్, ఇక్కడ ఈ కాంబినేషన్, ఈ మహిళలకు 2 సీట్లు ఇచ్చినటువంటి ఘనత, లేకపోతే ఇంకోటి మాదే, ఇంకా అందులో వేరే ఆలోచన లేదు. ఆ కాంబినేషన్ని సృష్టికర్త మాత్రం కందుల దుర్గేష్ గారు, ఇది బాగుంటుంది. అతని మేధా సంపత్తి మాత్రం జోహార్. ఒకప్పుడు నేను అరుణ్ కుమార్ గారు చాలా మేధావి లేకపోతే ఇంకోటి అనుకునేవాడిని, కానీ ఇవాళ అంతకు మించినటువంటి మేధావి ఇవాళ కందుల దుర్గేష్ గారు. మొన్న మాట్లాడినటువంటి తీరులో ప్రజల్ని గంటం పావు పాటు అలాగే ఎక్కడ మరి ఏ విధంగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది అతను మాట్లాడుతున్నంతసేపు కూడా, ప్రజలు వాస్తవాన్ని గ్రహించే పరిస్థితిని తీసుకెళ్లాడు ఆయన. అందువల్ల ఖచ్చితంగా మా కాంబినేషను బ్రహ్మాండమైన కాంబినేషను. నిజంగా ఇవాళ మాకు ఈ సామాజిక వర్గానికి అతను పట్టుబట్టి ఇచ్చిన ధోరణే, అతని యొక్క ఆలోచన ధోరణి బలమైనటువంటి ఈ సామాజిక వర్గాన్ని మనం వెంట పెట్టుకోవాలి కూడా ఉండాలి అనేటువంటి ఆలోచనే ఇవాళ ఆయన గెలుపుకు ఒక నాంది. అంటే ఈ ఈ ప్యాటర్న్లో మీ స్టార్ క్యాంపెయినర్ దుర్గేష్ గారే ఉంటారు? దుర్గేష్ గారే ఖచ్చితంగా. అతను రావటం వల్లే మొత్తం మా టీం అంతా కూడా ఒక మంచి వాతావరణంలోకి వెళ్ళగలిగింది, ఒక స్నేహ వాతావరణం, ఒక మంచి ఆలోచన ఆ లైన్లోకి వెళ్ళగలిగింది. మాకున్న దురదృష్టం మైనస్ ఏంటంటే మా దగ్గర డబ్బు లేకపోవటం, అదొకటే మాకు. ప్రజల్లో మేము ఉన్నామనేటువంటి ఆలోచన కలగ చేసుకున్నాం, ప్రజల్లోకి పోతున్నాం. ప్రజల మనసుల్ని గెలవగలరంటారు అంటే డబ్బు లేకపోవడం కూడా ఒక మైనస్ అని మీరే అంటున్నారు? అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళే రేసు గుర్రాలు గెలుపు గుర్రాలు అనే పార్టీలు ఈ ఫ్యాక్టర్లు ఆలోచించి టికెట్స్ కేటాయిస్తుంటాయి. అయితే సామాన్యులకి మొదటిసారిగా విభజన వల్ల కావచ్చు, చాలా రకాల విషయాలు కావాలి కావచ్చు, మీ అందరికీ అవకాశాలు దొరికాయి. అంటే సీనియర్లు అందరూ వెళ్ళిపోవడం వల్ల మీరంతా కూడా ముందు ఫ్రంట్ లైన్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది, ఖచ్చితంగా మంచి అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో దీన్ని ఏ విధంగా మీరందరూ కూడా ఒక అవకాశంగా తీసుకుని విజయం సాధించే అవకాశం? ఖచ్చితంగా విజయం సాధిస్తాం, ఖచ్చితంగా. ఎందుకంటే మాకున్నటువంటి స్టార్ క్యాంపెయిన్ మాకు కందుల దుర్గేష్ గారే, వేరే ఎవరో రావక్కల, మాకు కందుల దుర్గేష్ గారే. ఈ నేపథ్యంలో మాకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే అంకం గోపి గారు, ఆయన కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి అనేక సంవత్సరాలుగా 30-32 సంవత్సరాల నుంచి ఆయన కూడా ఒక పోరాట యోధుడే. అలాగే మరి గుమ్మడి సమర్పణ రావు గారు, ఆయన ఒక పోరాట యోధుడే. గత 2002 ఎన్నికల్లో తన ఉద్యోగాన్ని పణంగా పెట్టి రాజమండ్రి మేయర్ ఎలక్షన్స్లోకి
తను ఎంటర్ అవడం జరిగింది. అప్పటి నుంచి కూడా తను పక్కన పెట్టుకుని పూర్తి స్థాయి రాజకీయాల్లోనే ఉన్నాడు. అలాగే రాయుడు రాజవల్లి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ నేపథ్యం అంతా కూడా రాజకీయపరమైనటువంటిదే. అందువల్ల ఇవన్నీ ఈ కాంబినేషన్ చూసుకుంటే 100% మాకు ఒక టీమ్ కెప్టెన్ మంచివాడు. ఆ కెప్టెన్ లో ఉన్నటువంటి ఈ టీమ్ మరి సరైనటువంటి టీమ్ గానే నేను భావిస్తున్నాను. చాలా మంచి టీమ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. వాసిరెడ్డి గంగాధర్ గారు, ఇప్పుడు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి మీరిచ్చే హామీలేటి? మిమ్మల్ని గెలిపిస్తే గనక అనేక వేల మంది లక్షల మంది రాజమండ్రి గాని రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ లో అనేక మంది అసంఘటిత రంగంలో ఉండిపోయారు, రోడ్ల మీద ఉద్యోగాలు చేసుకున్న పరిస్థితి, వాళ్ళకి కూడు గూడు గుడ్డ ఈ మూడు దక్కని వాతావరణం ఉంది, వాళ్ళు నిత్యం అనేక ప్రమాదాల్లో కూడా మరణిస్తున్న సందర్భాలు ఉన్నాయి, వీరందరికీ మీలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? అనార్గనైజ్ సెక్టార్ లో ఉన్నటువంటి కార్మిక సంఘంలో కార్మిక ఇట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు నాకు తెలుసు. ఇవాళ మోటార్ కార్మిక రంగంలో మరి ఆటో డ్రైవర్స్ ప్రథమ స్థానంలో ఉన్నారు. నాకు సుమారుగా 4000 మంది పైచిలకు నా సభ్యత్వం ఉంది. ఇవాళ రాజమండ్రిలో సుమారుగా 10000 మంది పైచిలకు నాకు ఇవాళ వాళ్ళందరూ ఉన్నారు. అది ఒక ఇదైతే ఆనాడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మాకు సుమారుగా మోటార్ కార్మికులకి హౌసింగ్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసి అప్పటికప్పుడు ఆర్ఎన్బి సైట్లో ఉన్నటువంటి సైట్ను మాకు కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన నేపథ్యంలో సుమారుగా 950 మంది 75 లక్షల రూపాయలు మరి చేయటం అప్పటికప్పుడు 10 రూపాయలు 5 రూపాయలు 8 రూపాయలు వడ్డీలు తెచ్చి చాలా తక్కువ టైంలో కట్టాలని చెప్పేసి అంటే కట్టేశాం. కలెక్టర్ గారి పేరుతో కట్టినటువంటి ఏదైతే మరి ఆ డీడీ ఉందో ఆ డీడీని హౌసింగ్లో సబ్మిట్ చేశాం. సుమారుగా 7.5 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా పరిష్కారం కానీ అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ సమస్య ఇవాళ మరి 217 మాత్రమే కేటాయించి ఇవాళ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి చేసినటువంటి తప్పు వల్ల ఇవాళ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి మా ఆటో కార్మికులు చాలా నష్టపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. నేను హైకోర్టు కూడా వెళ్ళటం జరిగింది. ఇవాళ హైకోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల కొంత ఇబ్బంది కలిగింది, కానీ ఈ ఎలక్షన్ అయిన అనంతరం ఆ ఇల్లుని తీసుకుంటాం. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి మోటార్ కార్మికులకి కాలనీ కట్టించాలనేటువంటి ఆలోచన ఉంది. ఆ కాలనీని ఖచ్చితంగా మరి ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అది సాధించి తీరుతాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే 200 మందికి అక్కడ కేటాయించడం జరిగింది. జరిగినటువంటి పొరపాట్లను పక్కన పెట్టి ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ అక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే మరి అసంఘటిత రంగంలో మరొక వస్త్ర కార్మికులు, తర్వాత హోటల్ కార్మికులు, జట్టు కార్మికులు, అనేక మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి ఖచ్చితమైనటువంటి ఒక కాలనీ ఉండాలి. ఆ కాలనీ కూడా కట్టించి తీరాలి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ అనార్గనైజ్ సెక్టార్లో అనేక సంవత్సరాల నుంచి మగ్గిపోతున్నటువంటి కార్మికులు వాళ్ళు. వాళ్ళకి ఖచ్చితంగా కూడు గూడ నిద్ర ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాళ్ళకి చేయడానికి పూర్తి స్థాయిలో మనం ప్రయత్నం చేయాలి. అది ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగేసే పరిస్థితి లేదు, మడమ తిప్పే పరిస్థితి లేదు. ఇంకొక విషయం మీకు స్పష్టంగా చెప్పాలి, ఇందులో ఉన్నటువంటి కార్మికులకి టోటల్గా వాళ్ళకి వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధుల్ని ఖచ్చితంగా మరి ఏదైతే ఉందో, ఇవాళ మా మోటార్ కార్మిక సంఘం ఉంది, మోటార్ కార్మికుల రంగం ఉంది, 2 కోట్ల రూపాయలు అపరాధ రుసుము పేరుతో వసూలు చేస్తున్నారు పోలీస్ అండ్ ఆర్టీఓ అధికారులు. దాన్ని తీసుకెళ్లి గవర్నమెంట్కి నేరుగా పంపిస్తున్నారు, కానీ మోటారు సంబంధించినటువంటి కార్మికులకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనం కలిగించట్లేదు, సరికదా? అక్కడికి ట్రాఫిక్ సంబంధించినటువంటి ఏ పరికరాలు కూడా కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో కొంత పర్సంటేజ్ని, చాలా తక్కువ పర్సంటేజ్ని ఇవాళ ఓన్లీ జిల్లాలో చూస్తే 4 కోట్ల రూపాయలు పోలీస్ అండ్ ఆర్టీఓ అధికారులు చేసినటువంటి అపరాధ రుసుములో మా కష్టాన్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి నేను ఖచ్చితంగా నేను అండగా నిలబడతాను. వాళ్ళకు ఉండేటువంటి ఏదైతే మరి ఇవాళ పోలీసు వేధింపులు ఉన్నాయో, అలాగే ఆర్టీఓ అధికారులు చేసేటువంటి వేధింపులు ఉన్నాయో, వాటిని ఖచ్చితంగా అడ్డుకట్ట వేస్తాను. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాను. వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు కూడా ఉన్నత విద్య అభ్యసించడానికి కావాల్సినటువంటి వనరులను భవిష్య నిధికి చేర్చి ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి పరిణామాన్ని, శుభ పరిణామం తీసుకొస్తాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, వాళ్ళకి ఇవాళ ఏదైతే ఇవాళ హౌసింగ్ చెప్పాను అది చాలా తొందరలోనే నెరవేటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు ట్యాక్స్ అనేది చాలా తక్కువ ఉందండి, 200 రూపాయలు సంవత్సరానికి, అది చాలా తక్కువ. ఆ అమౌంట్ని రద్దు చేయడం ద్వారా ఇవాళ తెలంగాణలో మరి అదే నినాదం కొనసాగుతుంది.
ఇవాళ వాళ్ళకు వచ్చినటువంటి ఏదైతే ఆ 200 రూపాయలు ఉందో, ఆ 200 రూపాయలు లేకపోతే 250 రూపాయలు ట్యాక్సెస్ ఏదైతే ఉందో అది రద్దు చేయడం ద్వారా కొంతమేరకు వాళ్ళకి ఒక ఉపశమనం కలిగించడానికి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవాళ యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 1 రూపాయి కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు చేసేటువంటి మరి పెద్ద స్థాయిలో మరి కార్పొరేట్ సంస్థలు ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలు మరి పేదవాడిని మోసం చేస్తున్నాయి. సుమారుగా 60 కిలోమీటర్ల పరిధిలో ఉండేటువంటి ఆటో డ్రైవర్కి ఎల్ఆర్ ఉండాలండి, ఇంకొకటి ఉండాలని చెప్పేసి ఇవాళ అనేక రకాలైన రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి ఆన్ టైం పెట్టి ఇవాళ వేధిస్తున్నాయి. ఈ అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ సాధక బాధకాలు తెలిసినటువంటి వాడే శాసనసభ్యుడైతే ఖచ్చితంగా వాళ్ళకి నిజమైనటువంటి న్యాయం చేసినవాడిని అవుతాడు. అంటే ఇప్పుడు గంగాధర గారు ఖచ్చితంగా వీరందరికీ కూడు గూడు గుడ్డ అన్నది మీ నినాదంగా మారింది, ఆ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు రాజమండ్రి అసెంబ్లీ సెగ్మెంట్లో 232,000 మంది ఓటర్లు ఉన్నారనుకుంటే కనుక వీరందరూ కూడా 4 ప్రధాన పార్టీలు పంచుకునే అవకాశం ఉంది, ఇంకా చాలా పార్టీలు పోటీ చేస్తే మొత్తం 20 మంది అభ్యర్థులు పోటీ చేస్తారు. మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అంటే ఏ విధంగా ఈ ఈక్వేషన్స్తో మీరు గెలుపు సాధించగలని అనుకుంటున్నారు, సుమారుగా ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఇవాళ వరకు దరిదాపు 30 సంవత్సరాల పైగా ఏదైతే నేను కార్మిక రంగంలో ఉన్నానో అది నాకు ఒక పెట్టని కోట. దరిదాపుగా దాంట్లో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కాకుండా ఇతర కార్మిక సంఘాల యొక్క ప్రతినిధులు కూడా ఉన్నారు, కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ నేను చేర్చుకొని మరి ఏదైతే మరి ఓటర్ సంఖ్య ఉందో ఆ సంఖ్యను పెంచుకునేటువంటి అవకాశం ఉంది. సుమారుగా నాకున్న పరిధిలో సుమారుగా 20,000 పైచలకు ఇవాళ ఉంది. కార్మిక సంఘం వైపు నుంచి కార్మికుల నుంచి నాకు భరోసా ఉంది. కాంగ్రెస్ పార్టీ సుమారుగా ఓట్లు ఇవాళ ఎంత తక్కువ అనుకున్నా ఒక 30,000 తక్కువ కాకుండా 2 లక్షల్లోనూ కనీసం 15% చాలా తక్కువ వేసుకున్న ఒక 30,000 ఉంటుంది. సరిగ్గా 50,000 ఇక్కడే చేరుకుంటే మా సామాజిక వర్గం సంబంధించి దరిదాపు ఒక 40,000 ఉంది. దాంట్లో 50% వేసుకుంటే ఒక 20,000 70,000 ఖచ్చితంగా నేను సాధించగలనేటువంటి నమ్మకం ఉంది. ఇవాళ ఎవరైనా సరే ఇవాళ 4 పార్టీలు ఉన్నాయి. ఈ 4 పార్టీలు చతుర్ముఖ పోటీల్లో మరి ఏదైనా మహా అయితే 170,000 ఓట్లు మాత్రమే పోలవుతాయనేటువంటిది నా భావన. ఒక 10,000 ఓటు చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ తీసుకుపోయినా 160,000 ఉంటాయి. ఈ 160,000 ఓట్లు 4 పంచుకుంటే 40,000. 40,000కు మించి ఎవరు తెచ్చుకున్నా ఇవాళ శాసనసభ్యుడు అయ్యే అవకాశం ఉంది. నాకుండేటువంటి 70,000 ఓట్లలో నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను, ఖచ్చితంగా డంకా భోగిస్తాను. నాకు ఆ నమ్మకం ధైర్యం ఇవాళ కార్మిక సంఘంలో కార్మికులు ఇచ్చినటువంటి భరోసా, వాళ్ళతో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా మరి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఏదైతే మరి సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ నేను వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. ఫైనల్గా మన సమయం మించిపోతుంది. గంగాధర్ గారు, మీరు ఫైనల్గా ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి? ముఖ్యంగా రాజమండ్రి ప్రజలకి మిమ్మల్ని శాసనసభ్యుడిగా గెలుపొందిస్తే కనుక మీరు వాళ్ళకి ఇచ్చే వరాలు ఏంటి? అదేవిధంగా మీరు ప్రజలను ఏ విధంగా ఓటు వేయమని కోరుకుంటున్నారు? రాజమండ్రి ఓటర్ మహాశైలకు నేను ఇచ్చేటువంటి వరాలు అయితే నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఏదైతే తాగునీరుందో కలుషితమైనటువంటి నీరుని పక్కన పెట్టి ఖచ్చితంగా మంచి నీటిని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాగే వాయు కాలుష్యం గురించి ముందే చెప్పాను, అది చేయించగలం. ఖచ్చితంగా రాజమండ్రిలో మురికి నీరు సంబంధించినటువంటి ఉంది, డ్రైనేజ్ సంబంధించినటువంటి వ్యవహారం ఉంది, ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. సమస్యని పరిష్కరించే దిశలో ప్రయాణం చేసేటువంటి నాకు ఓటు వేయడం ద్వారా తద్వారా చాలా ఈజీగా సమస్యలను పరిష్కరించగలననేటువంటి నమ్మకం అయితే నాకుంది. శాసనసభ్యుడిగా ఇవాళ మొన్నటి వరకు ఒకసారి నేను కార్పొరేటర్గా నెగ్గాను, ఆ పరిధి కొంతమేరకు అయితే ఇవాళ శాసనసభ్యుడిగా నాకు అనేక విశేషాధికారాలు ఉంటాయి. ఆ విశేషాధికారాలతోనే నేను ఖచ్చితంగా రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవాళ చాలా ఐడెంటిఫై చేసుకున్నాయి. ఇవాళ ఇందాక మీకు చెప్పాను, టూరిజం కానీ ఇతరత్ర కానీ రాబోయేటువంటి మరి ఏదైతే పుష్కరాలు కానీ ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా దిగ్విజయంగా మరి ప్రజలకు అందుబాటులో 24 గంటలు 108 ఎలాగైతే ఉందో 24 అవర్స్ సేవలో మీ ముందుంటాను. నేను నాయకుడిని కాదు సేవకుడిని అని చెప్పేసి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.
ఖచ్చితంగా సమస్య ఎక్కడుందో అక్కడే నేను ఉంటానని చెప్పేసని రాజమండ్రి ప్రజలకి నేను వినయపూర్వకంగా కోరుతూ ప్రలోభాలకు మాత్రం లొంగొద్దు. ఒకవేళ ప్రలోభపడిన మీ యొక్క ఆత్మ ఏదైతే చెప్పిందో ఆ ప్రకారమే ఓటు వేసి సామాన్యుని శాసనసభకు పంపించడం ద్వారా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వటం ఇవాళ చాలా అవసరం అని మాత్రం రాజమండ్రి నగర ప్రజలకు మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ గంగాధరం గారు. ఇది మీట్ ది పీపుల్ కార్యక్రమంలో వాసనశెట్టి గంగాధరం గారితో మన ముఖాముఖి. ముఖ్యంగా 36 ఏళ్ల పాటు కాంగ్రెస్ జెండాని అలుపెరగకుండా మోసుకుంటూ ఆ పార్టీ టికెట్ ఒక సామాన్యుడిగా సాధించి చట్టసభలో అడుగు పెట్టడానికి ప్రజల ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చి తమ విలువైన అభిప్రాయాలను మనందరితో కూడా పంచుకున్నందుకు ఆయనకి ఛానల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.